మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఈ పేరు తెలియని ఉండరు బెజవాడ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు దేవినేని నెహ్రూ మృతితో విజయవాడలో విషాద ఛాయలోనముకున్నాయి ఆయన అనుచరులు శోకసంద్రంలో మునిగిపోయారు దేవినేని నెహ్రూ మరణవార్త విన్న అభిమానులు భారీ సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకున్నారు టీడీపీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆయన రాజకీయ జీవితం టీడీపీతోనే ముగిసిపోయింది పంతొమ్మిది వందల యాభై నాలుగు జూన్ ఇరవై రెండున దేవినేని నెహ్రూ విజయవాడలో జన్మించారు ఆయన అసలు పేరు దేవినేని రాజశేఖర్ వంగవీటి రంగా ముఖ్య అనుచరుడు దేవినేని నెహ్రూ రంగాతో విభేదాలు రావడంతో ఆయనకు వ్యతిరేకంగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ను ఏర్పాటు చేసిన నెహ్రూ బలమైన రాజకీయ శక్తిగా ఎదిగారు ఈ తరుణంలోనే వంగవీటి నెహ్రూ వర్గాల మధ్య వివాదాలు చెలరేగాయి ఈ క్రమంలోనే పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీడీపీ ఆవిర్భావ సమావేశంలో నెహ్రూ రాజకీయ రంగ ప్రవేశం చేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా నెహ్రూ గెలుపొందారు కంకిపాడు నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఎన్టీఆర్ కేబినెట్లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు అయితే రెండు వేల నాలుగులో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన ఆయన రెండు వేల తొమ్మిదిలో గెలుపొందారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు రాష్ట్ర అనంతరం కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడంతో ఇటీవలే ఏపీ సీఎం నాయుడు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు దివంగత నందమూరి తారక రామారావుకు అత్యంత నమ్మకస్తుడిగా నెహ్రూకు పేరు ఉంది ఎన్టీఆర్ మరణించినప్పుడు ఆయన పక్కనే ఉన్నారు చివరి వరకు ఎన్టీఆర్తో ఉన్న నెహ్రూ ఆయన మరణానంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు విజయవాడలో దేవినేని కుటుంబానికి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది నెహ్రూ మరణించడం టీడీపీకి తీరని లోటు అని టీడీపీ నేతలు అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి